కార్తీక మాసం ఈ పేరు వింటేనే భక్తులు పారవశ్యంలో మునిగిపోతారు ఈ నెలంతా భక్తి శ్రద్ధలతో శివుడికి పూజలు నిర్వహిస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం అయితే కార్తీక మాసం చివరి రోజు ముగిసిన తర్వాత రోజున పోలిపాడ్యమి పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పోలిపాడ్యమితో కార్తీక మాసానికి సంబంధించిన అన్ని పూజలు పూర్తవుతాయి అంతేకాదు ఈ ఒక్కరోజు దీపం వెలిగిస్తే కార్తీక మాసం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందిట ఇంతకీ పోలి అంటే ఏంటి ఆమె ఎవరు ఆమె వెనకున్న కథ ఏంటి ఆ రోజున పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలి పేరు పోలి ఆమెకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ ఆమె భక్తి అత్తగారికి నచ్చలేదు ఎందుకంటే తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదు తనే నిజమైన భక్తురాలు అనే అహంకారంతో ఉండేది అందుకే చిన్న కోడలైన పోలితో పూజలు చేయనిచ్చేది కాదు కార్తీక మాసం వచ్చినప్పుడు కూడా మిగిలిన కోడళ్లను తీసుకుని నదికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించుకుని పూజలు చేయించి వచ్చేది అత్త కానీ పోలిని పట్టించుకునేది కాదు పైగా తనకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేసేది అయినా పోలి మాత్రం బాధపడేది కాదు అత్తగారు తోడికోడళ్ళు అటు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేసేది ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేది ఇలా మాసమంతా సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నిత్యం దీపారాధన చేసేది చివరికి కార్తీక అమావాస్య పూర్తయి ఆ మర్నాడు మార్గశిర శుద్ధపాడ్యమి వచ్చింది ఆ రోజు కూడా అందరూ నదికి వెళుతూ పోలీకి చేతి నిండా పని అప్పగించి వెళ్ళిపోయారు ఆ రోజు కూడా ఎప్పటిలానే ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించింది పోలి ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలి భక్తి తప్పకపోవడంతో దేవతలంతా ఆమెను దీవించారు ఆమెను ప్రాణముండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంతో వచ్చారు దేవదూతలు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు మిగిలిన తోడి కోడళ్లు విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు అది తమ కోసమే వచ్చిందనుకున్నారు కానీ అందులో పోలిని చూసి నిర్ఘాంతపోయారు తాము కూడా స్వర్గానికి వస్తామని తాపత్రయంతో పోలి కాళ్ళు పట్టుకున్నా వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే భాగ్యం కల్పించారు ఆమెను మాత్రమే తీసుకొని మిగతా వారిని కిందనే వదిలేసి పోలిని తీసుకెళ్లిపోయారు అందుకే ఆ రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అంటారు కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే ఈ పాడ్యమి రోజు దీపం వెలిగించి పోలీ కథను చెప్పుకొని ఆమెలా స్వర్గ ద్వారా ప్రవేశం కల్పించాలని భక్తులు ప్రార్థిస్తారు నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించని వారు కూడా కనీసం పోలి పాడ్యమి రోజైన ముప్పై వత్తులను వెలిగించి అరటి దొప్పల్లో పెట్టి నీటిలో వదులుతారు Thank you.